కులం బంగారం పైసలు లేవు రైతులకు రైతు బందీయనికి పైసలు లేవు రుణమాఫీ చేయనికి పైసలు లేవు పెన్షన్లు పెంచనికి పైసలు లేవు కొత్త రేషన్ కార్డు లేనికి మనసు లేదు అదే విధంగా ఏ కొత్త చేయాలన్నా పాత ఇచ్చిన మాటలు 100 రోజుల్లో అన్ని చేస్తాం 100 రోజులు ఆరు గ్యారెంటీలు అని చెప్పినా ఏది చేస్తందుకు పైసలు లేవు ముసలోళ్ళకు పెన్షన్ ఇయ్యనికి లేవు యువకులకు స్కూటీలు ఇస్తామన్నారు ఆడబిడ్డలకు అది లేదు 10వ తరగతి పాస్ అయితే 10000 ఇంటర్మీడియట్ పాస్ అయితే 25000 అని అర్రాసుపాట అన్నట్టు వాడుకుంటే వేటికి పైసలు లేవు కానీ ఒక్కదానికే పైసలు లేవు దేనికి ఎరికేనా మూసికుంది మూసికి ఎన్ని కావాలంటే పైసలు వాళ్ళ లెక్క ప్రకారం ఒక రోజేమో ముఖ్యమంత్రి గారు ఎక్కడో మాట్లాడుకుంటే చెప్తాడు 50000 కోట్లతో చేస్తాం మూసి అంటాడు వామ 50000 కోట్లు ఏంది ఏం అవసరం ఉన్నది మేము అందరం కూర్చొని 20000 కోట్లకే చేస్తివి ఏం కలుపుతున్నాడు ఇలా అని చెప్పి మేము పరిశాన మొదలు 50000 అంటే తెల్లారో మర్నాడు ఆ మంత్రి గారు ఒక ఆయన జూపల్లి కృష్ణారావు అని పర్యాటక శాఖ మంత్రి ఆయనకి ఎక్కడో ఉపన్యాసం ఇచ్చింది 50000 కాదు 70000 కోట్లు అవుతుంది అన్నాడు ఇంకో 20000 కోట్లు అడిగిలు పెరిగినారు అయ్యా అంటే ఎవడు చెప్పాడు మళ్ళా సడన్ గా చూస్తే మన ముఖ్యమంత్రి గారు గోపనపల్లిలో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం పోయి శేలింగపల్లి నియోజకవర్గం మళ్ళీ ఏమైందో సడన్ గా యాడికెళ్ళి పెరిగిందో ఎందుకు పెరిగిందో వాళ్ళకి తెలియదు లక్షన్నర కోట్లు ఖర్చు అయితే అంటుంది ఇప్పుడు కొత్తగా మూసి నేను అడుగుతున్నా ఆలోచించమని కోరుతున్నా ఇప్పుడు నీళ్లను మంచిగా చేయనే చేస్తుంది నీళ్లను మంచిగా చేయనే చేస్తుంది 4000 కోట్లు ఖర్చు పెట్టనే పెడుతుంది ఒక్క 1100 కోట్లు ఖర్చు పెడితే గోదావరి నుంచి తీసుకొచ్చి గండిపేటలో వస్తే కిందికి బ్రహ్మాండంగా ఫ్రెష్ వాటర్ ఎప్పుడు కావాలంటే గేట్లు ఎత్తుకొని హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కేసీఆర్ గారు నీళ్లు తెచ్చింది తాగునీటికి భవిష్యత్తులో మూసి సుందరీకరణకు అన్నిటికీ కలిపి మరి ఎందుకు అవుతున్నాయి 100000 కోట్లు అంటే ఉల్టా నా మీద కేసు పెట్టింది నేను అడిగింది ఏంది ముఖ్యమంత్రి చెప్పింది అడిగిన ముఖ్యమంత్రి గారు 100000 కోట్లు అంటున్నావు యాడికి వెళ్ళవుతుంది ఎందుకు వెళ్ళవుతుంది ఎక్కడ ఖర్చు పెడతావు అంటే ఆయన అంటాడు మీకు ఎవరు చెప్పిండు అసలు అంటాడు నువ్వే చెప్పినావు నాయన వీడియోలు పెట్టినా మళ్ళీ నా మీద కేసు ఇట్లా ఉన్నది పరిస్థితి వాళ్ళకి నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి మూసి సుందరీకరణకు మనం వ్యతిరేకం కాదు చాలు చేసిందే మనం మూసిని మంచిగా చేయాలని ఆలోచన చేసిందే మనం కానీ మనం ప్రణాళిక బద్ధంగా పోయినాం మొదలు నీళ్లు మంచిగా చేయాలి బ్రిడ్జ్లు కట్టాలి ఆ తర్వాత గోదావరి నీళ్లు తేవాలి ఆ తర్వాత ఎన్ని ఇళ్ళు తొలగించాల్సి వస్తుంది ఎన్ని ఇళ్ళు ఆక్రమణలకు గురైనాయి వాటిని చూడాలని ఆలోచన చేసినాం కానీ వీళ్ళది ఎట్లుంది మొదలు మొదలు ఇళ్ళు కూలగొడతారట నీళ్లు తెచ్చుడు అవన్నీ మిగతా సంగతి తర్వాత మొదలు ఇళ్ళు కూలగొట్టాలి మళ్ళీ ఇళ్ళు కూలగొట్టాలి మాలు కడతారట మరి మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి మురికి నీరు రాదు మాళ్ళకి వెళ్ళి సుగంధం వస్తుందా బయటికి గంధపు నీరు వస్తుందా అందుకే నేను అడుగుతున్నా ఎవరి కోసం చేస్తున్నావు ప్రాజెక్టు రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నావా లేకపోతే పేదల కడుపు మీద కొడుతుందని చేస్తున్నావా అయినా నాకు తెలియక అడుగుతా నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీ లేవు 10 లేవు 100 రోజులు చేస్తాయనేమో యాదికి లేవు ఇవాళ 300 రోజులు అయిపోయినాక 100 రోజుల గ్యారెంటీలు మర్చిపోయినావు మూసి మాత్రం మూసి ఎంక ఉన్న మూటలు మాత్రం మంచి కనబడుతున్నాయి పైకి మూటలు పంపేదానికి ఢిల్లీకి మూసిని ముంగటేసుకొని ఆగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఇప్పుడే లక్ష్మారెడ్డి గారు ఒక మాట అన్నారు మా దగ్గర కొన్ని చెరువులు ఉన్నాయి ఆ చెరువులలో కూడా తెలియక తెలిసి గతంలో పర్మిషన్లు ఉండి రిజిస్ట్రేషన్లు అయ్యి అన్ని పర్మిషన్లను కూడా కట్టుకున్న వాళ్ళు ఉన్నారన్న వాళ్ళకు అండగా నిలబడాలని కోరినారు ఇవాళ హైదరాబాద్లో ఉండే పేద ప్రజలకు నేను ఇచ్చే మాట ఒకటే బీఆర్ఎస్ పార్టీకి చెప్పే మాట ఒకటే ఖచ్చితంగా మీ కండగా కేసీఆర్ గారు మేమందరం నిలబడతాం ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా ఖచ్చితంగా ఇంబడబడతాం పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా ఇంబడబడతాం మనం మూసీ బ్యూటిఫికేషన్కు వ్యతిరేకం కాదు కానీ మూసీలో జరిగే లూటిఫికేషన్కు ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటాం మూసీలో లూటి చేస్తామంటే హైదరాబాద్ వాళ్ళు మొత్తం మమ్మల్ని గెలిపించారు ఊర్లలో కొన్ని చోట్ల ఓడిపోయినాం కానీ హైదరాబాద్లో ఒక్క సీట్ కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మీ చైతన్యం మీరు చూపెట్టింది అందుకే హైదరాబాద్ ప్రజలకు మేము మాటిస్తా ఉన్నాం మీ కండగా మేముంటాం మీ ఇంటికి బుల్డోజర్ వస్తుందంటే దానికి అడ్డం మేము పోతాం మా లక్ష్మారెడ్డి గారు మా కార్పొరేటర్లు మీ కండగా నిలబడతారు మొత్తం బీఆర్ఎస్ నాయకత్వం ఉప్పల్లో మీ కండగా నిలబడతారు మీరు కోర్టుకు పోయేది ఉంటే కూడా పేపర్లు తీసుకొని లక్ష్మారెడ్డి కాడికి రండి పార్టీ తరఫున మేమే న్యాయవాదులను పెట్టి మీకోసం కొట్లాడతాం తప్ప మీరు భయపడే అక్కర్లేదు ఒక రూపాయి ఖర్చు పెట్టి అక్కర్లేదు ఈ మాట నేను ఉత్తగానే రాజకీయం కోసం చెప్తలేను మళ్ళీ ఎలక్షన్ 4 తర్వాత లేదు కానీ హైదరాబాద్ ఆగం చేస్తామంటే ఊకో హైదరాబాద్ను ఇలా వాళ్ళ కోట్లు వేయలేదన్న కోపంతో ఆగం చేయాలి ఇక్కడ ఉన్న పేద ప్రజల ఉసురు పోసుకోవాలంటే చూసుకుంటూ ఊరుకోము తప్పకుండా అడ్డుకుంటామనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా మళ్ళీ చెప్తున్నా మూసీని మంచిగా చేస్తామంటే వద్దంటలేదు 20000 కోట్లలో చేయొచ్చు 150000 కోట్లు ఎందుకు అవసరం పడుతుంది అని అడుగుతున్నాం మేము మూసీ వ్యతిరేకం కాదు మూసీ మంచిగా చేస్తామంటే వ్యతిరేకం కాదు కానీ 6 గ్యారెంటీల సంగతి ఏమైందని అడుగుతున్నాం పేదల కడుపు మీద ఎందుకు దంతున్నాం అని అడుగుతున్నాం మళ్ళీ ఇల్లు కూలగొడతాం ఎట్లా
మాల్ కడతావ్ ఎట్లా అని అడుగుతున్నాం. ఎఫ్డిఎల్ లో బఫర్ జోన్ లో ఏ నిర్మాణం రావద్దంటే మరి అక్కడ మాల్ ఎట్లా వస్తుంది, రేపు నువ్వు చెప్పే కంపెనీలు ఎట్లా వస్తాయని నేను అడుగుతా ఉన్నా. అంటే చిన్నవాళ్ళు ఉండదు, పేదవాడు ఉండదు, పెద్దవాడు మాత్రం కంపెనీలు పెట్టుకుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని పైసలు దొబ్బుకుంటే అది మాత్రం సమ్మతం అంటే ఇట్లా కుదురుతుంది అని ప్రశ్న అడుగుతున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదు. మీ అందరితో నా ప్రార్థన, ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.